సో టెట్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ మన రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామినేషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో కొన్ని కామన్ క్వశ్చన్స్ వచ్చాయి. సో అట్లా ఇది కూడా ఇంపార్టెంట్ అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని బేసిక్ ఫార్ములాస్ చెప్పడం అయితే జరుగుతుంది. సో నార్మల్గా ఏపీ సిరీస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టీఎన్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్ అన్నమాట. ఒక క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ డి అంటే కామన్ డిఫరెన్స్. డి అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఓకే, ఈ ఎన్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 10 టర్మ్స్ ఉంటే 10 మైనస్ 1, 12 టర్మ్స్ ఉన్నాయంటే 12 మైనస్ 1. అట్లా నెంబర్ ఆఫ్ టర్మ్స్ని మనము మైనస్ వన్ చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం చేసే క్వశ్చన్ ఏపీ టర్మ్స్ కదా. సో లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సిరీస్, దట్ ఈస్ 359, 365, 371. సో ఇందులో 10th టర్మ్ ఏంటి అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా నేను మొబైల్లో హ్యాండ్తో పట్టుకుంటున్నాను, కొంచెం షేక్ అయినట్టుంది. వీడియో క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 359, 365, 375 అండ్ సో ఆన్ 10th టర్మ్ అని అడుగుతున్నారు. ఇందులో 10th టర్మ్ ఏంటి అనేది మన క్వశ్చన్. నార్మల్గా నేను ఏం చెప్పాను ఇందాక, ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏ అనుకోవాలి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ అయితే ఈజీగా చేయగలుగుతారు, బట్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కామన్ డిఫరెన్స్, డి అంటే కామన్ డిఫరెన్స్ అని చెప్పిన ఈ డి ఫైండ్ అవుట్ చేయాలంటే 365లో నుండి 359ని సబ్ట్రాక్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 371లో నుండి 365ని సబ్ట్రాక్ట్ చేయండి. 365లో నుండి 359 తీసేస్తే మనకి ఎంత వస్తుంది డిఫరెన్స్? ఒకవేళ మీకు డిఫరెన్స్ చేయడం కష్టంగా ఉన్నట్లయితే అడిషన్ చేసుకోండి. 359కి ఎంత కలిపితే 365 వస్తుంది? ఇక్కడ 1 కలిపితే 360 అవుతుంది, ఇక్కడ 5 5 + 1 6 కదా. సో డిఫరెన్స్ 6. మరి నెక్స్ట్ టర్మ్కి కూడా అంతే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు 365కి ఉన్న 371కి కూడా డిఫరెన్స్ 6 అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏమి అర్థమైంది? కామన్ డిఫరెన్స్ 6 అని అర్థమైంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? టీఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఏ అంటే 359, ఎన్ అంటే ఏం చెప్పాను, ఎన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదా. మనం ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు? 10th టర్మ్. సో 10 మైనస్ 1 ఇంటూ డి. డి ఎంత? డిఫరెన్స్ 6. 359 ప్లస్ 9, 10లో నుంచి ఒకటి పోతే ఎంత? 9 కదా. 9 ఇంటూ 6. మీకు అర్థం కావడం కోసం ఇంత డీటెయిల్గా చేశాను. ఇంత లెంతిగా ఎగ్జామ్లో చేసి కూర్చుంటుంటే ఒక ప్రాబ్లంకి టైం అయిపోద్దు. 6 9 54. ఇప్పుడు ఈ 350కి ఉన్న 50 కలిపితే 400 409. 409కి ఈ 4 కలిపితే ఎంత అవుతుంది? 413 అవుతుంది. ఓకే, సో మనకి టీ 10th టర్మ్ ఎంత? ఎన్ ప్లస్లో 10 సబ్స్టిట్యూట్ చేయాలి. సో టీ 10 ఈజ్ ఈక్వల్స్ టు 413. లేదంటే ఇంకొక లాగా కూడా చేయొచ్చు, 371కి 6 యాడ్ చేయండి, ఇక్కడ ఒక టర్మ్ వస్తుంది. మళ్ళీ వచ్చిన నెంబర్కి మళ్ళీ 6 యాడ్ చేయాలి, వచ్చిన నెంబర్కి మళ్ళీ 6. అట్లా 10th టర్మ్ వచ్చే వరకు చేసుకుంటే వెళ్తే కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ట్రెడిషనల్ అప్రోచ్ ఇన్ డూయింగ్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ సిరీస్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము దీంట్లోనే. ఇది ఫస్ట్ బేసిక్ ఫార్ములా. నెక్స్ట్ సమ్ ఆఫ్ టర్మ్స్కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ విల్ బీ ద సమ్ ఆఫ్ 6 టర్మ్స్ ఇన్ ద సిరీస్. సో సమ్ ఆఫ్ 6 టర్మ్స్ ఇన్ ద సిరీస్ అని అంటున్నారు కాబట్టి మన ఫస్ట్ సిరీస్ ఏంటి అంటే సమ్ ఆఫ్ సిరీస్లో ఫస్ట్ టర్మ్ 7, 14, 21, 28 ప్లస్ అండ్ సో ఆన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ టర్మ్స్. ఈ టర్మ్స్ ఎన్నిట్లలో మనకి ఎన్ని ఇచ్చారు? 1, 2, 3, 4 ఇచ్చారు. మనని 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అంటే ఇంకొక 2 టర్మ్స్. దీన్ని రెండు విధాలుగా చెప్తాను. ఇంతకుముందుకి అడిషన్ ఎలా చేసామో అలా చేసినా కూడా వస్తుంది ఆన్సర్. ఫార్ములా బేస్ చేసుకుని కూడా వస్తుంది. మనకి మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అరిథమెటిక్ ఏదైతే ఉందో ఫార్ములాస్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. కొంచెం ట్రిక్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు, బట్ ఎట్ ద ఫైనలీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కంపల్సరీగా ఉండాలి. ఇక ఫార్ములా విషయానికి వస్తే ఎస్ఎన్, ఈ ఎస్ అనేది ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఓకే, సో సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్? 6 టర్మ్స్ అని ఇచ్చారు కదా. సో సమ్ ఆఫ్ 6 టర్మ్స్కి ఫార్ములా, నాట్ ఓన్లీ ఫర్ 6 టర్మ్స్
బట్ ఆల్సో ఫర్ ద ఎంత్ టర్మ్, ఎంత్ టర్మ్ ఫైండ్అవుట్ చేయడానికి కూడా ఇదే ఫార్ములా. ఎన్ బై టూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, సిక్స్ టర్మ్స్ కదా. సో సిక్స్ డివైడెడ్ బై టూ. ఇక్కడ టూ ఇంటూ ఏ అంటే మనం ఇందాక ఏం డిస్కస్ చేసుకున్నాము, ఫస్ట్ టర్మ్ కదా, ఇందులో ఫస్ట్ టర్మ్ ఏ. సో టూ ఏ ప్లస్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే సిక్స్ మైనస్ వన్, మైనస్ ఎంత, వన్. నెక్స్ట్ డి అంటే ఏంటి, డిఫరెన్స్. ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ ఎంత, ఫోర్టీన్లో నుంచి సెవెన్ తీసేస్తే సెవెన్ మిగులుతుంది, ట్వంటీ వన్లో నుండి ఫోర్టీన్ తీసేసినా కూడా సెవెనే మిగులుతుంది. అంటే కామన్ డిఫరెన్స్ ఎంత అని అర్థమైపోయింది మనకి, డి ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ అని అర్థమైంది కదా. సో అందుకోసమని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ డి ప్లేస్లో సెవెన్ రాసుకోవాలి. నౌ క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్, టూ త్రీ జా సిక్స్. ఇక్కడ త్రీ మిగిలిపోయింది, త్రీ టూ ఇంటూ ఏ, ఏ అంటే వాల్యూ ఎంత, ఫస్ట్ టర్మ్ సెవెన్ కదా, సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ మైనస్ వన్ అంటే ఎంత, ఫైవ్, ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్, త్రీ ఇంటూ ఫోర్టీన్ ప్లస్ థర్టీ ఫైవ్, థర్టీ ప్లస్ టెన్ ఫార్టీ, ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్, త్రీ ఇంటూ ఎంత అవుతుంది, ఫార్టీ నైన్. దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందనేది చెక్ చేయండి. నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్, ఇక్కడ టూ క్యారీ వస్తుంది, ఫోర్ త్రీ జా ట్వెల్వ్, ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్, వన్ ఫార్టీ సెవెన్ ఈజ్ ద ఆన్సర్. ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇక డైరెక్ట్ మనము అడిషన్ చేసుకుంటే సిక్స్త్ టర్మే కదా వాళ్ళు అడిగేది ఆల్రెడీ. సో మనం ఇంకా ఈ అడిషన్స్ చెప్పాను కదా ఇందాక, ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనేసి చేసుకోవచ్చు అనేసి. అలా ఇండివిజువల్గా మనకి ఫిఫ్త్ టర్మ్ ఎంత ఏంటి అనేది తెలిసి, ఆ ఫిఫ్త్ టర్మ్కి మనకి ఎంత టర్మ్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి లాగా చేసేసి కూడా చేసుకోవచ్చు. అట్లా చేస్తే ఏంటంటే మనకి ఇండివిజువల్ టర్మ్స్ తెలుస్తాయి. ఇండివిజువల్ టర్మ్స్ తెలిసినాక వీటన్నింటిని కలిపి అడిషన్ చేసేసుకోవాలన్నమాట మనం. అంటే ట్వంటీ, ఫార్టీ, ఫిఫ్టీ, ఫిఫ్టీ సెవెన్, ఆ నెక్స్ట్ టూ టర్మ్స్ ఏవైతే ఉంటాయో అలా కూడా ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. ఇండివిజువల్ టర్మ్స్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి చేసుకొని ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ వస్తుందా, ఆ తర్వాత మళ్ళీ సిక్స్త్ టర్మ్ కూడా ఫైండ్అవుట్ చేయాలి. అలా టర్మ్ ఫైండ్అవుట్ చేసి ఈ అన్ని టర్మ్స్ని యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇలా మీరు ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అర్థమవుతుంది. స్పెషల్గా డిఏఓ ఎగ్జామినేషన్స్ రాసేటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి కూడా ప్యూర్ మ్యాథ్స్ కంపల్సరీగా క్వశ్చన్స్ రావాలి. అండ్ టెట్కి కూడా చాలా బాగా అడిగారు. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.